భద్రాద్రి కి భక్తులు పోటెత్తారు. రామనామ స్మరణతో భద్రాద్రి ఆలయం మార్మోగుతుంది. అంగరంగ వైభవంగా జరగనున్న రాములవారి కళ్యాణం కనులారా వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులు భద్రగిరికి తరలివచ్చారు. రామయ్య సన్నిధిలోని సందడిపై మా ప్రతినిధి రాజేంద్ర ప్రదేశ్ మరింత సమాచారం అందిస్తారు. గోపయ్య, శ్రీరామదాసు నిర్మించిన భద్రాచలం భద్రగిరి కొండపై సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముహూర్తం సమీపించింది. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు అశేషంగా భక్తజనం భద్రగిరికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలంకు తరలివచ్చారు. ఒకరోజు ముందుగానే భద్రాద్రికి చేరుకున్న భక్తులు రామ కీర్తనలతో తరించారు. ఆధ్యాత్మికం అద్భుత ప్రాంతాలను సందర్శించి ఆధ్యాత్మిక భావంతో భక్తి శ్రద్ధలతో రామయ్యను ఆరాధిస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శించిన భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు నిరీక్షిస్తున్నారు. కళ్యాణ ఘట్ట ఇతర ప్రాంతాలు అనేక ఏరియాలతో పాటు భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రామభక్త జన సంద్రోహంగా మారిన భద్రాచలం పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రామభక్తులు భద్రగిరికి చేరుకున్నారు. అయితే వేలాదిగా భక్తులు రావడంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ పోలీసు భద్రతా చర్యల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో జరగనున్న కళ్యాణ వేడుకలను తిలకించేందుకు అశేషంగా భక్తులు భద్రగిరికి చేరుకోవడంతో ఇక్కడ అవసరమైన వసతి సౌకర్యాలను కూడా కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. 1960లో నిర్మించిన ఈ మిథిలా స్టేడియం ప్రాంతంలోనే కళ్యాణ వేడుకలను ప్రారంభించారు. కాలక్రమంలో కళ్యాణ వేడుకలతో పాటు భద్రగిరిని కూడా అభివృద్ధి చేసే నేపథ్యం కొనసాగింది. ప్రస్తుతం 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంతల ఆలయంలోనే కొనసాగాయి. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సీతారాముల కళ్యాణ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాదాపుగా 80 కౌంటర్లు ఏర్పాటు చేసి తలంబ్రాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. 30 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తులు రామయ్య దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిరీక్షించి రామయ్య దర్శనం చేసుకునేందుకు కూడా ఉత్సాహాన్ని చూస్తున్నారు. ఒకవైపు భద్రగిరి కొండపై కొలువుతున్న రామాయణ దర్శించుకోవడంతో పాటు సీతారాముల కళ్యాణ వేడుకలను కనులారా వీక్షించేందుకు భక్తజనం ఉత్సాహంగా ఉన్నారు. అయితే పిల్లలు, పెద్దలు, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా రాములోని కళ్యాణ వేడుకలను తెలుసుకునేందుకు భద్రాచలం చేరుకున్నారు. అయితే సీతారాముల కళ్యాణ సందర్భంగా అతిథులతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసు అధికారులు ప్రత్యేక చర్య ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే దాదాపుగా 5000 మందికి పైగా పోలీసులు ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో భద్రతకు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు 2000 మందికి వివిధ శాఖలకు చెందిన సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహింప చేస్తున్నారు. భక్తులు చాలామంది రామాయ దర్శనం కోసం వచ్చిన భక్తులు కొందరు ఉన్నారు. అయితే క్యూ లైన్లు భారీగా ఉండటంతో దర్శనం జరిగే పరిస్థితి కనపడలేదు. సుదూర ప్రాంతం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది. సార్ చెప్పండి, పద్ధతి సరిగ్గా లేదు. ప్రాబ్లం మాకు నడిచేది అదే. ఏంటంటే మంది అంతా తోసుకెళ్తున్నారు. మేము వచ్చి 1 గంట అవుతుంది, ఇక్కడే ఈ ప్లేస్లోనే నిలబడ్డాం. ఆ ముందర లైన్ ఇదైతలేదు, సాగుతలేదు. మేము వచ్చింది హైదరాబాద్కి వెళ్ళా, వీఐపీ దర్శనాలంట. అక్కడ లోన వీఐపీకి దర్శనాలు వదులుతున్నారు. కానీ ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది, పిల్లలు చంటి పిల్లలతో వచ్చి నిలబడ్డాల్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఇదైతుంది, వచ్చి 1 గంట అవుతుంది, ఇదే ప్లేస్లో నిలబడ్డాం మేము. ముందరికి ఒక వాలంటీరీ వ్యవస్థ లేదు. ఎవరు ఏ భక్తుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. కనీసం ఇక్కడ సదుపాయాలంటే అంత అరకొరగా ఉన్నది. అసలు ఎంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నపిల్లలకి కనీసం వాటర్ ప్యాకెట్లు లేవు. అంటే వ్యవస్థను భ్రష్టుపట్టించేస్తున్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థ అని మేము చెప్పవలసి వస్తుందండి. ఇంతమందికి కనీసం ఎటువంటి భద్రత లేదు. వీఐపీలకని ప్రత్యేకించి వాళ్ళకేమో కార్లు వెళ్ళటానికి మేలిచ్చి సామాన్య భక్తుడికి ఏం న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వాలని మీకు క్వశ్చన్ చేస్తారు. ప్రతిసారి కళ్యాణానికి వస్తుంటారు, ఇదే ఫస్ట్ టైం వచ్చారు. రావడం అయితే అస్తమానం వస్తుంటాం, కానీ కళ్యాణానికి రావడం ఇదే మొదటిసారి. కనీసం చంటి పిల్లలకి ఇక్కడ కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చే నాదుడు లేడు. ఏ భక్తుడు ఇటు వెళ్ళాలో వాలంటీరీ వ్యవస్థ లేదు. స్నానాల దగ్గర చూస్తే కనీసం మరుగుదొడ్ల దగ్గర శుభ్రత లేదు. ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరిని తప్పు పట్టట్లేదు.
దయచేసి ఉపనిచేనని గమనించి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ లైన్ కంట్రోల్ చేసి ఒకరొకరు తీరుస్తే పంచైన అవుతారు. ఆడ పోయి ముందర మొత్తం దొక్కపోతాం. మీ లైన్ వాళ్ళు మిక్కనే లావటం. ఆడ కంట్రోల్ చేస్తే మేము పోయే లైన్ పోతూనే ఉంటుంది. మేము పొద్దున్న 6:30కి వచ్చినాం. వచ్చేది లేవడం ఇక్కడనే లేవడం. మీరు ఒక లైన్ ఒక అంగుళం కూడా కదలలేదు. ఆడ ఆడ కంట్రోల్ చేయాలి. ఆడలేదండి. 50 రూపాయలదో 100 రూపాయలదో ఏం లైన్ ఎక్కడ పెట్టలేదు. అది ఏం కనిపించట్లేదు ఎక్కడని. అంతా ఫ్రీ దర్శనం అంతా లోపలికి వెళ్ళిపోయినట్టుగా కనబడుతున్నారు. అదే ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు మార్గం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడికి? ఎక్కడ మెల్లచెరువు అండి. ఫస్ట్ టైం రావడం? నేను ఫస్ట్ టైం వచ్చాను. మా ఫాదర్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారనమాట. నేను ఈసారి చూద్దాం ఎలా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మాకు స్నానాలు అన్నీ అయిపోయాయి కానీ ఇప్పుడు లైన్లో అయితే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడాలి ఆ టైంకి చేరుతామా లేదా అని. నేను 3 సార్లు వచ్చానండి. అంటే సింగిల్గా వస్తా ఎప్పుడైనా. ఎందుకంటే మనసుకి భారం అనిపించింది అనుకో, రాముడి దయ వల్ల రాముడిని ప్రసాదించి వస్తా ఒక్కొక్కసారి మంచిగా మనసు మనశ్శాంతిగా ఉండడానికి శ్రీరాముడి కోసం. అంటే సాయంత్రం వెళ్ళిపోతా ఇటు వెళ్ళాలి కదా పరమశాల. మరి మహారాష్ట్ర చంద్రపూర్ మహారాష్ట్ర 20 సాల్సే ఆ రా 20 సాల్సే కంటిన్యూ రామ్ కీ సేవా మే ఆ రా ఔర్ యహాన్ సే మే పర్ణశాలా జాతా హూ యహాన్ ఉపాస్ రహతా మేరా ఉపాస్ కర్కే ఫిర్ గావ్ మే భీ పూజా కర్కే సమాపన కర్తే గావ్ మే భీ ర్యాలీ నికల్తీ అప్నే ఘర్ కే పాస్ సే రామనవమి కీ. కైసా హై భద్రాచల్ మే కైసా దిఖ్ రహా హై? బహుత్ అచ్చా హై. అభీ యే నయీ సర్కార్ ఆయీ నా సర్కార్ నే బహుత్ అచ్చా కామ్ కియా హై. పబ్లిక్ కీ వ్యవస్థా బహుత్ అచ్చీ కీ హై. జహాన్ జహాన్ స్నాన్ గృహ లెట్రిన్ బాత్రూమ్ సండా కోయి తక్లీఫ్ నహీ. ఇస్ సాల్ బహుత్ అచ్చా ఆరేంజ్మెంట్ కియా హై. సర్కార్ కో మే శ్రీరామ్ కే తరఫ్ సే ధన్యవాద్ దేతా హూ. జై శ్రీరామ్. ప్రజలకి అందరికి అనుకూలంగా ఉన్నది. మంచి ఆనందం అనిపించేస్తున్నది. కరోనా కారణంగా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా. ఈసారి అంత ఎక్కువ మంది జనం వచ్చారు కదా. అంటే ఏ రకంగా అప్పుడు మీద 3 వంతులు ఎక్కువగా ఉన్నది. మంచి ఆనందంగా సౌకర్యంగా ఉంది. ప్రజలు అనుకోనకుండా చాలా కూడా కోనేరు కానీ మొత్తం ఎన్ని మన శబరి అన్ని కానీ మొత్తం అన్ని కూడా లొకేషన్ అంతా చాలా బాగుంది. మన ఇది గోదావరి కానీ అన్ని కానీ ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా కూడా జనసందేహం బాగా ఎక్కువగా ఉంది. శంబర గ్రామం 23 సభ్యులము ఆ మహానుభావుడు ఏడికి శివనారాయణమూర్తి ఏడికి వచ్చాము ఆ శరణ కోసం. మేము అన్నవరం పక్కన ఉన్న రౌతపూడి గ్రామం నుంచి వచ్చాము. తూర్పుగోదావరి జిల్లా స్వామివారి కళ్యాణకి చూడడం కోసం వచ్చేసాము. మొత్తం 4 సభ్యులు వచ్చాము. స్వాములు అందరం శివమాల వేసుకుని ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉంది స్వామి. ఈ జన సందోహం చూసి చాలా సంతృప్తిగా ఉంది సార్. ఎలా అనిపిస్తుంది మీకు? రాములు పెళ్ళికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు కానీ ఇంత ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇలా నుంచొని వెళ్ళడం. చాలా పైగా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది ఇలా వెళ్ళడం అంటే. ఫస్ట్ టైం వచ్చారు? ఇంతకుముందు వచ్చారు? ఇంతకుముందు వచ్చినప్పుడు మరి అంత లేదు కానీ ఈసారి మాత్రం బాగా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎలా ఉందమ్మ పరిస్థితి? చాలా దూరం నుంచి వచ్చినావు, గోదావరి నుంచి వచ్చినావు ఇక్కడ. ఇంకా ఎంత టైం పట్టుద్దో మేము ఇంకా ఆ టైంకి మరి ఎప్పుడు వెళ్ళానో ఏమో ఇల్లు అయిన అట్లా జనాలకి అట్లా అనిపిస్తుంది. పెళ్లి చూడాలని వచ్చారు, రాములూరు పెళ్లి చూడాలని వచ్చారు, చూడాలని వచ్చినాం. అందుకోసమే నిలబడ్డాం, తీసుకుందామని ఇంకా నిలబడ్డాం లైన్లో. రాములు వారు పెళ్లికి వచ్చారు కదా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఆర్గనైజేషన్ అయితే అసలు బాగాలేదండి. మొత్తం అంతా ఏ లైన్ ఏంటని తెలియట్లేదు. ఫ్రీ దర్శనం ఏదో స్పెషల్ దర్శనం ఏదో తెలియట్లేదు, రెండు కలిపేశారు. కొంచెం అది అకామిడేషన్ బాగాలేదు. మొత్తం అన్ని పోలీస్ వాళ్ళకి ఇచ్చాడు మొత్తం అన్ని. అసలు దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఏమి ఇవ్వలేదండి. అసలు కొంచెం అకామిడేషన్ వచ్చి ఫ్రీ దర్శనంలో ఉన్న అకామిడేషన్లోనే పోలీస్ వాళ్ళకి మొత్తం 2 కోట్లు ఇస్తారండి. బయటేమో లాడ్జీల్లో కూడా 2 రోజులు తీసుకున్నారు వాళ్ళు. ఒక లాడ్జ్ వచ్చి రేట్లు పెంచారండి బాగా, 10,000 అంటున్నారండి రూమ్ రెంట్. ఒకటి 2 రోజులకి 1 రోజుకు 10,000 అంటండి ఇద్దరికి. ఎలాగైతే ఇలా చూస్తారండి, చూడలేం కదా.
అంచనాలకు మించి భక్తజనం భద్రాద్రి చేరుకోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా భక్తుల సంఖ్యను ఆధారంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తజనం అధికం కావడం వలన వారందరికీ సరిపోక ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రధానంగా మాత్రం రామాయ దర్శనం కోసం వచ్చిన క్యూలైన్లకు సంబంధించిన భక్తులు మాత్రం తాను ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ప్రతి చోట ఆంక్షల నేపథ్యంతో తమను ఇబ్బంది పాలు చేస్తున్నామని, రామాయ దర్శనానికి క్యూ లైన్లో గంటల తరపు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదుపాయాలు సౌకర్యాలు బాగున్నప్పుడు కూడా మరికొన్ని వెసులుబాటు అయ్యే విధంగా కూడా భక్తులకు సౌలభ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుండదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మొత్తం మీద భద్రాద్రి భద్రగిరి పుణ్యక్షేత్రంలో అశేషంగా వచ్చిన భక్తజనం, రాములవారి కళ్యాణం కోసం వచ్చిన భక్తులు, కిటకిటలాడుతున్న ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనానికి ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలపై మాత్రం కొంత అసంతృప్తి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఏదేమైనా భద్రాచలం ప్రాంతంలో మాత్రం రాములవారి కళ్యాణం చూడటమే తమ ప్రధాన జయంగా భద్రాద్రి చేరుకున్నారని భక్తులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్ చూస్తున్నారు తెలుగు భద్రాచలం.